జై శ్రీమన్నారాయణ. ట్రాన్స్ఫర్ కోరుకునేవారు చాలామంది అండి. కొంతమంది ఫోన్ చేస్తున్నారు, అమ్మ ట్రాన్స్ఫర్ అవ్వాలని మాకు ఉందమ్మా, ట్రాన్స్ఫర్ అవ్వట్లేదమ్మా, కొంచెం దాని గురించి రెమెడీ చెప్పండి అమ్మా అని అంటున్నారు. నేను ఫోన్లో అయితే చెప్తున్నాను, కానీ మీ అందరికీ చెప్దామనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకని అంటే కొంతమంది భార్య ఒక చోట, భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట, ఇలాగా వేరువేరుగా ఉంటున్నారు. అయ్యో ఈ సంవత్సరం ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ సంవత్సరం భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళిపోదాము, లేదా వచ్చే సంవత్సరం అవుతుంది, అలా ఎదురు చూస్తూ కొంతమందికి జీవితం గడిచిపోతుంది, రోజులు గడిచిపోతున్నాయి, కానీ భార్య భర్తలు ఇద్దరూ కలవడం అనేది జరగట్లేదండి. కాబట్టి ఎవరైనా సరే ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నారు అంటే ఒక చిన్న పరిహారం చెయ్యండి. ఏంటంటే ట్రాన్స్ఫర్ కోరుకునే విషయంలో సూర్యనారాయణమూర్తి ఎంతో 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 హెల్ప్ చేస్తారండి మనకి. ఎలా చేస్తారు అని అంటే, ఆ స్వామికి మిరపకాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి మిరప గింజలు ఉంటాయి, ఒక గ్లాస్ వాటర్లో 21 మిరప గింజని లెక్క పెట్టి అందులో వేయండి. వేసి ప్రతిరోజు ఉదయం స్వామి దగ్గరికి తీసుకెళ్ళి అర్జం వదలాలి. అంటే స్వామి మీ సమస్య ఏమంటే ఉందో అది కోరుకోండి. ఎలాగ స్వామి నా భార్య బిడ్డలు దూరంగా ఉన్నారనో, లేకపోతే మీ ఇష్టం, మీరు మీ సమస్య ఏదైతే ఆ సమస్యను కోరుకుని, తండ్రి నేను నా భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళాలి, నేను ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నాను కాబట్టి ప్రభుత్వం నుంచి నాకు మంచి గుర్తింపు వచ్చి నాకు ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి దానికి మీరే సాయం చెయ్యండి తండ్రి అనేసి ఈ గ్లాసు నిండా నీళ్లతోటి, ఈ మిరపగింజలు వేసిన నీళ్లతోటి నమస్కారం చేసుకుని ఆ స్వామికి అలాగ స్లోగా వదిలేస్తూ, మీరు నాకు ట్రాన్స్ఫర్ కావాలి స్వామి, నాకు ట్రాన్స్ఫర్ చేయించండి స్వామి అనేసి అనుకుంటూ వదలండి, స్లోగా వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత మీ డ్యూటీ మీరు చేసుకోండి, మీకు అతి శీఘ్రంగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి. ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఏంటి అంటే ట్రాన్స్ఫర్ కావాలి అని అంటే గనక రావులపాలెం దగ్గర ర్యాలీ అనేసి ఒక విష్ణుమూర్తి, అంటే ఎదరి విష్ణుమూర్తి కృష్ణుని రూపం, వెనకాల మోహిని రూపంలో ఆ స్వామి ఉంటారు, ఆ స్వామి దర్శనం గనక మీరు చేసుకుని నాకు ట్రాన్స్ఫర్ కావాలి అని కోరుకుంటే అతి శీఘ్రంగా మీకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కదండి, ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది నేను చెప్తున్నాను, ఆ దేవాలయం దర్శనం గనక చేసుకున్నట్టయితే ఆ స్వామి మీకు కోరిన చోటకి కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా ట్రాన్స్ఫర్ కావాలి అని అనుకుంటే నేను చెప్పిన పరిహారం చేయండి, అలాగే జగన్మోహన స్వామిని కూడా ఆరాధన చేసుకోండి. ఎక్కడ అంటే రావులపాలెంకి 3 కిలోమీటర్ల దగ్గరలో ర్యాలీ అనే ఊర్లో అన్నమాట స్వామి ఉన్నారు కాబట్టి మీరు నేను చెప్పింది చేసి సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ.